మనం దోశకి ఆలూ స్టఫ్ పెడతాం కదా, అది ఎలా చేయాలి ఇప్పుడు చూపిస్తానండి. దానికి కావాల్సిన ఉడికేసిన ఆలూ, ఆనియన్స్, పచ్చిమిర్చి ఫస్ట్ మనం కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకుని అది హీట్ అయ్యాక కొంచెం తర్వాత వేసుకోవాలి. తర్వాత వేగాక పచ్చిమిర్చి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత వేయండి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యండి. ఇప్పుడు ఇందులోకి మనం పసుపు కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అలా యాడ్ చేస్తానండి. ఇప్పుడు మొత్తం అంతా నీట్గా కలుపుకోవాలి. దొండ ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా మనం దోశకి ఈజీగా స్టఫ్ చేసేసుకోవాలి.